అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచికి పరదాలు కట్టేందుకు అత్యాచారాలంటూ ఈరోజు ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రచారాలు మొదలుపెట్టారు. ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా. గత వారం 10 రోజులుగా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏదో రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా. మహిళా సంక్షేమంలో కానివ్వండి, ఆర్థిక సాధికారతలో కానివ్వండి, రాజకీయ సాధికారతలో కూడా కానివ్వండి, మహిళల రక్షణ విషయంలో కానివ్వండి, ఇలా ఏ విషయంలో తీసుకున్నా కూడా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వము కూడా చేయనంత చిత్తశుద్ధితో ఈరోజు మీ అన్న అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు, మీ తమ్ముడు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఈ అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్, ఎక్కడ ఈ అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్ నిలిచిపోతాడేమో అని చెప్పి ఈరోజు బురద జల్లేందుకు కుయుక్తులు పడుతూ ఉన్న పరిస్థితులు గమనించమని అడుగుతా ఉన్నా. మహిళల మీద నేరాలు జరగకుండా చూసేందుకు దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దిశ ఆపును తీసుకొచ్చాం. ఆ దిశ ఆపు మన చేతిలో ఉండి SOS బటన్ నొక్కితే ఆ దిశ ఆపులో లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లుగా నా ఫోన్లు కనుక షేక్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే పోలీసు మీ దగ్గరకు వస్తాడు. వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి ఈరోజు పోలీస్ సోదరుడు నీ దగ్గరకు వచ్చి అడిగే పరిస్థితి, ఒక్క నీ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఉండే పరిస్థితి, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితులు. ఇటువంటి వ్యవస్థలకి మార్పులు తీసుకొని వచ్చి గొప్ప ఏర్పాటు చేశాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతూ ఉన్న సంఘటనల మీద దోషులు ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా నిర్దాక్షిణ్యంగా కూడా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉన్నాం. వైఫల్యాలుంటే పోలీసులు అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఎక్కడ తప్పు జరిగినా కూడా వెంటనే ఆ తప్పును అరికట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాగానే ప్రారంభించిన స్పందన కార్యక్రమం కానివ్వండి, మనం ప్రతి బాలికకు, ప్రతి మాలికకు, ప్రతి బాలికకు, ప్రతి అక్కకు చెల్లెమ్మకు మనం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ ద్వారా దిశ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం కానివ్వండి, మనం ఇస్తున్న రక్షణ భరోసా వల్ల తొలిసారిగా అక్క చెల్లెమ్మలు ఏమాత్రం కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఈరోజు చెప్పుకునే పరిస్థితి, వెంటనే కేసులు నమోదు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు నేను గొప్పగా చెప్తా ఉన్నాను, అక్క చెల్లెమ్మల విషయంలో కేసులు ఈరోజు నమోదు చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు గతంలో పోలిస్తే చాలా ఎక్కువయ్యాయి. కారణం, ఈరోజు వినడానికి చెవు ఉంది, చూడడానికి కళ్ళుండయి. అక్క చెల్లి నీకేం సమస్య వచ్చినా కూడా నాకు చెప్పు, నేను నోట్ చేసుకుంటాను, సాల్వ్ చేస్తాను అనే మాట ఈరోజు పోలీసుల్లో కనిపిస్తూ ఉంది. ఇంత గొప్ప వ్యవస్థ ఈరోజు జరిగింది. ఇలా వ్యవస్థలో మార్పులు వచ్చాయి కాబట్టే మీ అందరికీ కూడా నేను 2-3 విషయాలు చెప్తా. ఈ మధ్యనే విజయవాడలో ఏదో జరిగింది అత్యాచారము అని చెప్పి నానా యాగీ చేశారు. ఈ మధ్యలోనే గుంటూరులో ఏదేదో జరిగిపోయింది అని చెప్పి ఇంకా యాగీ చేశారు. ఈ మధ్యకాలంలోనే విశాఖలో ఏదేదో జరిగిపోతా ఉంది అని చెప్పి మరో యాగీ మనందరికీ కూడా వినిపించింది. ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ బాలికల మీద, ఈ మహిళల మీద దాడికి ప్రయత్నించిన వారు, అత్యాచారం చేసిన దుర్మార్గులు ఎవరన్నది మాత్రం ఈనాడు రాయదు, ఈ ఆంధ్రజ్యోతి చెప్పదు, ఈ TV5 చూపదు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళంతా కూడా చేసిన వాళ్ళు టీడీపీ నాయకులే. ఈ 3 ఘటనల్లో కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.